మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన నిర్వహించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. శివంపేట పోలీస్ స్టేషన్ లో ప్రసాద్ చారిటేబుల్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, హైకోర్టు న్యాయవాది శివకుమార్, మండల అధ్యక్షులు రమణ, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని నేరాలు ఏవి జరిగినా కూడా ఇమ్మీడియట్గా దొరికేటట్టు కూడా మరి ఉంటుంది. మరి మహేష్ గారు ఇప్పుడే చెప్పారు, కొన్ని మా గ్రామంలో కూడా పెట్టి మరి చాలా వరకు కూడా 8 కెమెరాలు కూడా పెడతా అని ఇప్పుడే నాకు కాల్ వచ్చినట్టుగా చాలా సంతోషం. మరి నాకు ఇంకా మాట్లాడాలని ఉన్నది కానీ ఇప్పుడు ఇక్కడ చెక్లు ఇచ్చేది విజయ శేషులైన ప్రసాద్ గారి ట్రస్ట్ పేరిట ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తుందని చాలా మరి వారికి ఆయుర్వేదం గురించి ఇక్కడి ప్రాంతానికి కూడా శివంపేట మండలానికి అన్ని గ్రామాల కూడా అయిన ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ భారతదేశంలో మన పోలీసు ఎలా బ్రహ్మాండంగా ఇవాళ హైదరాబాద్లో ఎటువంటి నేరాలు జరిగినా వెంటనే పట్టుబడుతున్నారంటే మెయిన్ కూడా పోలీసు మరియు సీసీ కెమెరాలతో కూడా మరి చాలా సీసీ కెమెరాలు విపరీతమైన సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ అంతా మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రీతం ముఖ్యమంత్రి గారు డీజీ మహేందర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా చేసి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి వీళ్ళ అమ్మాయిల వాళ్ళ పెళ్ళిల కోసం ఎవరు ఇబ్బంది పడుతుంది ఆ అమ్మాయికి కానీ వాళ్ళ ఇంటి పెద్ద మేనమామయ్య వారికి 50 వాళ్ళ తర్వాత 1,16,000 ఇస్తూ దేశ దేవుల్లోనే ఏ ముఖ్యమంత్రి చేయని కార్యక్రమం 1,01,000 ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిలో కూడా వారిని దైవంగా కోరుస్తున్న సందర్భంలో ఈరోజు మండలంలో 33 చెక్కులు మరి షాని ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు గౌరవ ఎమ్మెల్యే గారి చేతిలో అదేవిధంగా పెద్దలందరి చేతిలో మీద ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఇవ్వడానికి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో తగిన భాగస్వామ్యాన్ని సంతోషపడుతూ